రైట్ ఇక బుల్జెన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పైనం కానున్నారు. సాయంత్రం కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తొలిసారి అమిత్ షాని పవన్ కళ్యాణ్ కలవనున్నారు. హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో బిజీగా ఉండటంతో అమిత్ షాను పవన్ కలవలేకపోయారు. ఇటీవలే చండీగఢ్ లో ఎన్డీఏ మీటింగ్ కి పవన్ కళ్యాణ్ అటెండ్ అయ్యారు. ఇక ఈ సందర్భంగా అమిత్ షాని కలిసిన పవన్ కళ్యాణ్ తనకు టైం కేటాయించాల్సిందిగా కోరారని తెలుస్తోంది. దీనికి అంగీకరించిన అమిత్ షా ఇవాల అపాయింట్మెంట్ ఇచ్చారు. అమిత్ షా తో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ తిరిగి అమరావతికి చేరుకోనున్నారు. ఇక ఢిల్లీ పర్యటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఏపీ సెక్రటరీ నుంచి కూడా ఆయన గన్నవరం విమర్శనానికి కూడా బయలుదేరి వెళ్లారు. అయితే ఈ రోజు ఆయన కేబినెట్ భేటీలో పాల్గొన్నాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్ట్ బయలుదేరి అక్కడ నుంచి నేరుగా ఆయన ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఆయన ఈరోజు ప్రధానంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ కానున్నారు. అయితే ఈ భేటీ కావాలని చెప్పేసి కూడా ఆయన పవన్ కళ్యాణ్ నెల రోజు క్రితమే ఆయన వాళ్ళ పేషీకి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఎన్నికల్లో అమిత్ షా ఏదైతే హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల షెడ్యూల్ లో కూడా అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి బిజీగా ఉండడంతో ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేకపోయారు. అయితే ఇటీవల చండీగఢ్ లో జరిగిన ఒక సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఈ తన సమావేశం భేటీ పైన కూడా ఆయన దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ త్రిపురాల పర్యటనలోనో ఆ టైంలో కూడా వాళ్ళు కేంద్ర హోంశాఖ పేషి నుంచి కూడా అతనికి సమాచారం అందింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 3.5 గంటల ప్రాంతంలో ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. అక్కడ నుంచి ఢిల్లీ నుంచి కూడా ఆయన సాయంత్రం 7 గంటల ప్రాంతం కూడా అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత కూడా దాదాపు 4 నిమిషాల పాటు ఆయన అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే తాజా రాజకీయ పరిస్థితులు అయితే గవర్నమెంట్ కేంద్రం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కూడా సహకారం తదితర అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా ఒక అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే ప్రధానంగా ఏదైతే అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ కావడం పైన కూడా ఆసక్తి నెలకొంది. రాజకీయ వర్గాల్లో దీనిపైన చర్చ నడుస్తుంది. ఎలాంటి అంశాలు అతను తీసుకెళ్తాడు, జగన్ ఏదైతే నిన్న జరిగిన మన సరస్వతి పవర్ ప్లాంట్ అటువంటి అంశాలు జగన్ మీద వచ్చిన అవినీతి ఆరోపణలు, గత ప్రభుత్వం చేసిన ఏదైతే అవినీతి అక్రమాలు ఉన్నాయో వాటిని కూడా మరోసారి ఆయన అమిత్ షా దృష్టికి తీసుకెళ్తారనే అంశం పైన కూడా చర్చ కొనసాగుతుంది. అయితే రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం అందించే విధంగా కూడా ఆయన అమిత్ షా దృష్టించే అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం చూసుకుంటే ఈరోజు జరిగే అమిత్ షాతో ఆయన ఎన్నికలు అయ్యాక మొదటిసారి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు, దానిపైన కూడా ఆసక్తి నెలకొంది. మొత్తం చూసుకుంటే మటుకు రాష్ట్ర అభివృద్ధి, తాజా రాజకీయ అంశాలపైన ఆయన అమిత్ షా దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పేసి కూడా సమాచారము. మొత్తం చూసుకుంటే ఈ రోజు ఆయన దాదాపు 4 నిమిషాల భేటీ తర్వాత మటుకు ఢిల్లీ నుంచి నేరుగా ఆయన ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా ఆయన విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. దాని తర్వాత కూడా ఆయన రాత్రి 10:30 గంటల ప్రాంతంలో మంగళగిరిలోనే ఆయన క్యాంప్ కార్యాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.